డిసెంబర్ 7న జరిగిన ఎన్నికల్లో ఓటర్లు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తగిన బుద్ధి ఈ ఓట్ల ద్వారా చెప్తారని శంకర్ నాయక్ అన్నారు. కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి నేను ఎంతో రుణపడి ఉన్నా. చాలా కష్టపడ్డారు 3 నెలల నుంచి. వాళ్లకు ప్రతి ఒక్కరికి ఈ విజయం నాది కాదు, ఈ విజయం మీదే అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వాళ్ళను అభినందించడం జరుగుతుంది. ఎవరైతే కష్టపడ్డారో, గతంలో నాకు అనుభవం లేకుండే గతంలో చాలా పొరపాట్లు జరిగినాయి. ఆ పొరపాట్లను కూడా మంచి మనిషితో మీరు క్షమించండి అని చెప్పి కూడా గతంలో చెప్పడం జరిగింది. అయినా కూడా కొంతమంది, గూడూరు మండలం కావచ్చు, కేశాంధ్రం కావచ్చు, నెల్లికుదురు కావచ్చు, మహబూబాద్ కావచ్చు, టౌన్ కావచ్చు, కొంతమంది నరకయాతన చూపించారు నాకు. వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడు అయ్యప్ప చూస్తాడు. కానీ ఎవరైతే నా కోసం కష్టపడ్డారో వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కనుపాపలా కంటికి రెప్పలాగా కాపాడుతున్నాను. ఇవాళ కవితమ్మ గారు కూడా నా కోసం చాలా కష్టపడ్డారు. ఇవాళ సీనన్న కావచ్చు, ఇవాళ ముత్యం కావచ్చు, వేదిక పైన ఉన్న పెద్దలు కావచ్చు, అందరూ అసలు వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. నేను ఆ రోజు సభలో చెప్పాను, గౌరవ పెద్దలు, మన హానరబుల్ డిప్యూటీ సీఎం గారి ముందు, చాలామంది మినిస్టుల ముందు కవితమ్మకు మాట ఇచ్చా. నా వంతు వృతభక్తిగా నేను ఉంటుంది తల్లి అని చెప్పేసి ఈరోజు కూడా చెప్తున్నా. సీఎం గారి కాళ్ళు పట్టుకుని ఉన్న మీ మీ స్థాయి మీకు ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మొన్న 60-70 వేల మంది సభకు, సీఎం గారి సభకు వస్తే